హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. ఈరోజు ఎండుమిరపకాయలతోటి గోంగూర పచ్చడి చేసి చూపెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ముందుగా ఆకుని ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు తీసుకున్న ఆకుకి కారంకి సరిపడ ఎండుమిరపకాయలు తీసుకోండి. నేనైతే ఇవి కారం లేని కాయలు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. 1 గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేస్తే ఆ పులుపు తగ్గుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కరివేపాకు ఏరి పెడతారు కదా, ఇలాగైతే తినేస్తారు. ఇవి సిమ్లో పెట్టి మాడిపోకుండా వేయించుకోవాలి. వేగినవి పక్కన బౌల్లో తీసి పెట్టుకుందాము. అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర కూడా వేయించుకుందాము. గోంగూరలో నుంచి తడి వస్తుంది కదా, ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదు, అలా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ముందు వేయించి పెట్టుకున్నవన్నీ వేసుకొని 1-8 వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలా మరీ మెత్తగా అవ్వకపోయినా కూడా పర్వాలేదు, కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గోంగూర కూడా వేసి ఒకసారి మిక్సీ వేసుకుందాము. అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాము. కళాయి పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గోంగూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పోపు చిటపటా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని పొయ్యి ఆపేసుకోవాలి. ఈ గోంగూర రుచంతా పోపులోనే ఉంటుంది. ఇది ఎర్ర ఆకు గోంగూర కాబట్టి చింతపండు ఏమి వేయక్కర్లేదు. తెల్ల గోంగూర అయితే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర రెడీ అయిపోయింది. ఎంత ఆయిల్ వేసినా కూడా పీల్చేసింది, చూసారా? వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ గోంగూరలో కరివేపాకు కూడా కలిసింది కాబట్టి వారంలో 1-2 సార్లు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.